नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मीरु करोना वैक्सीन तीसुकुन्न तर्वात मीकु कल्लु तिरिगिनट्लुगा अनिपिंचिंदा, मरियु वैक्सीन तीसुकुन्न तर्वात ज्वरं रावडं लेदा वैक्सीन तीसुकुन्न तर्वात बागा नीरसंगा अनिपिंचडं लांटिवि मीकु जरिगिते ई वीडियो चिवरि वरकु तप्पकुंडा चूडंडि। फ्रेंड्स, मनंदरिकी तेलिसिन विषयमे, प्रस्तुत परिस्थितुल्लो प्रति रोजू चाला मंदी वैक्सीन तीसुकुंटुन्नारु। अयिते फ्रेंड्स, इप्पुडु वच्चिन ई वैरस् अनेदि चाला कोत्त రకం మరియు దీని కోసం తయారు చేసిన వాక్సిన్ కూడా కొత్తది। అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పనుల గురించి మరియు తీసుకోవాల్సిన జాగర్తల గురించి 100 సార్లు ఆలోచించినా తప్పు లేదు। అందుకే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వాక్సిన్ తీసుకున్న తర్వాత చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు మరియు తీసుకోవాల్సిన జాగర్తల గురించి చెబుతాను। అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి। అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళవుతారు। ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో తయారవుతున్న వాక్సిన్ అంటే టీకా సంఖ్య అనేది చాలా తక్కువ మరియు ఆ వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజల సంఖ్య అనేది చాలా ఎక్కువ। అయితే కొన్ని నెలలు ఓపిక పడితే ప్రతి ఒక్కరికి కూడా వాక్సిన్ లభిస్తుంది। అయితే ప్రస్తుతం లేదా ఆల్్రెడీ వాక్సిన్ తీసుకున్న వారు ఈ వీడియో తప్పకుండా చూడండి। ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెబుతాను। WHO రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం వాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది। ఉదాహరణకు జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు వాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది। వాటి గురించి మీరు భయపడకండి, అవి కొద్ది రోజుల్లో వాటికవే సులభంగా తగ్గిపోతాయి। అయితే ఫ్రెండ్స్, వాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు కొద్ది రోజులు కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి। మొదటిగా వాక్సిన్ వేయించుకున్న తర్వాత టాటూస్ అంటే పచ్చ బొట్లు వేయించుకోవడం అస్సలు చేయకూడదు। ఎందుకంటే వైద్య నిపుణుల సూచనల ప్రకారం కరోనా వాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల వరకు టాటూలు వేయించుకోవడం చేయకూడదు। ఎందుకంటే ఇలా చేస్తే ఇమ్యూన్ సిస్టం మీపైనే ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది। అందుకే కొద్ది రోజుల వరకు టాటూలు వేయించుకోకపోవడమే చాలా మంచిది। లేదా ఒకవేళ మీరు ఖచ్చితంగా వేయించుకోవాలి అనుకుంటే మీరు మీ డాక్టర్ ని సంప్రదించి వారి సలహాల ప్రకారం ఫాలో అవ్వండి। రెండవది, ఒక్కసారి కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత వెంటనే దీనితో పాటు వేరొక రోగానికి సంబంధించిన వాక్సిన్ తీసుకోకండి। ఎందుకంటే ఈ వైరస్ అనేది కొత్త రకం మరియు దీని కోసం తయారు చేసిన వాక్సిన్ కూడా కొత్త రకం। అందుకే ఒకేసారి లేదా వెంట వెంటనే ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత వేరొక రోగానికి సంబంధించిన వాక్సిన్ వేయించుకోకండి। డాక్టర్లు ఏం చెబుతున్నారు అంటే వాక్సిన్ తీసుకునే 2 వారాలకు ముందుగా మరియు వాక్సిన్ వేయించుకున్న 2 వారాల తర్వాత వరకు వేరొక రకం వాక్సిన్ తీసుకోకూడదు। ఎందుకంటే ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది। అందుకే మీరు వాక్సిన్ తీసుకునే 2 వారాలకి ముందుగా మరియు వాక్సిన్ తీసుకున్న 2 వారాల వరకు వేరొక రకం వాక్సిన్ తీసుకోకండి। మూడవది, కొద్ది రోజుల పాటు జిమ్ ఎక్సర్సైజ్ కి దూరంగా ఉండండి। చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల తొందరగా బయటపడవచ్చు అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు। కొన్ని సమయాల్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది। అందుకే వాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల వరకు వర్కౌట్ కి దూరంగా ఉండండి। ఎందుకంటే వాక్సిన్ వల్ల ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీ మాస్పేషియ అంటే కండరాల్లో నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। దీనితో పాటు మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఈ నొప్పులు ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి। అందుకే ఆ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు తొందరగా కోలుకొని బయటపడాలి అంటే కొద్ది రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం మానేయండి। నాలుగవది, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి। ఫ్రెండ్స్, ప్రతిరోజు పుష్కలంగా మంచినీళ్లు ఖచ్చితంగా తాగాలి। ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచినీళ్లు చాలా అవసరం। అలాగే ఎండాకాలంలో మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా మంచినీళ్లు తాగాలి। ఇదే కాకుండా మీరు కనుక కరోనా వాక్సిన్ తీసుకుంటే వాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు మీ బాడీని ఇంకా ఎక్కువగా హైడ్రేట్ గా ఉండేటట్టుగా చూసుకోవడం చాలా అవసరం। ఎందుకంటే శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రాసెస్ చేయడానికి మంచినీళ్లు శరీరానికి సహాయపడతాయి మరియు
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు జ్వరం వస్తే ఆ సమస్య తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి నీళ్ళను వేడి చేసుకొని మాత్రమే తాగండి. వేడి నీళ్లు మీ శరీరానికి చాలా మంచిది మరియు కరోనా వైరస్ పై పోరాడటానికి సహాయపడతాయి. అందుకే మీరు మీ శరీరంలో ఎప్పుడు మంచినీళ్ల శాతాన్ని తగ్గకుండా చూసుకోండి. ఐదవది, వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను జాగ్రత్తగా ఉంచుకోండి. ఫ్రెండ్స్, కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఆ సర్టిఫికేట్ ని మీరు ఫోటో లేదా డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే దీని సహాయంతో మీరు మళ్లీ రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలో సులభంగా తెలుసుకోవచ్చు మరియు రెండోసారి ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవాలో మర్చిపోకుండా గుర్తుంచుకోవచ్చు. మరియు మీరు వేరే దేశాలకు వెళ్లడానికి వీసా కోసం ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చాలా అవసరం. అందుకే దీనిని భద్రంగా ఉంచుకోండి. ఎలాగైతే మీరు హై స్కూల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ భద్రంగా ఉంచుకుంటారో సేమ్ అలాగే ఈ సర్టిఫికేట్ ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.